టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఎవరైతే బాగా నమ్ముతారో వారంతా మోసపోవాల్సిందే. చంద్రబాబు రాజకీయ జీవితంలో 4 దశాబ్దాలుగా జరుగుతున్నది ఇదే. ఇప్పుడు టీడీపీలోని కొందరు సీనియర్లు కూడా చంద్రబాబు బాటనే ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ సీనియర్ నేత తన కుమార్తెకు సీటు కోసం సొంత తమ్ముడికే వెన్నుపోటు పొడిచారు. 3 దశాబ్దాలుగా అన్న వెంట నడిచిన ఆ తమ్ముడు ఇప్పుడు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆనందములెవరో చూద్దాం. యనమల రామకృష్ణుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి తొలి నుంచి నమ్మిన బంటు. ఆ పార్టీలో ఎవరికీ పరిచయం చేయనక్కర్లేని సీనియర్ నాయకుడు. ప్రస్తుతం టీడీపీలో నంబర్ 2గా చెప్పుకునే యనమల తన అభిమాన నాయకుడి రూట్లోనే రాజకీయ ప్రయాణం సాగిస్తూ నమ్మిన వారిని వెన్నుపోటు పొడుస్తున్నారంటూ ఆయన నియోజకవర్గం తునిలో టాక్ నడుస్తోంది. ఇన్నాళ్లు తనకు కుడిభుజంగా ఉండి తునిలో రాజకీయాలు చేసుకునే తమ్ముడు యనమల కృష్ణుడికి వెన్నుపోటు పొడిచారు రామకృష్ణుడు. 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న యనమల గత 2 ఎన్నికల్లో టీడీపీ తరపున తుని నియోజకవర్గం నుంచి తనకు వరుసకు సోదరుడైన కృష్ణుణ్ణి బరిలోకి దింపారు. అయితే ఆ 2 ఎన్నికల్లోనూ కృష్ణుడు ఓటమి చెందడంతో ఎన్నికలకు యనమల తన కుమార్తె దివ్యను తుని నుంచి ఎన్నికల బరిలోకి దింపారు. ఎన్నికల్లో కూడా తనకే సీటు వస్తుందని ఆశించి భంగపడిన కృష్ణుడు తనకు కాకపోయినా తన కుమారుడు బలరామకృష్ణుడికైనా సీటు ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సీనియర్ నేత అయిన యనమల రాజకీయ పాచికల ముందు కృష్ణుడు ఫెయిల్ అయ్యారు. దీంతో అన్నపై గుర్రుగా ఉన్న కృష్ణుడికి తాజాగా మరో షాక్ తగిలింది. యనమల కుమార్తె దివ్య ఎన్నికల ప్రచారానికి కూడా కృష్ణుడిని దూరం పెట్టారు. తునిలో తన కుమార్తె గెలవాలంటే కృష్ణుడితో పాటుగా అతని అనుచరులను కూడా దూరంగా ఉంచాలని యనమల భావించారు. తండ్రి మాట ప్రకారం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని తన చిన్నాన్న కృష్ణుడు అనుచరులకు సూటిగా చెప్పారట దివ్య. దీంతో కృష్ణుడు అనుచరుడు యనమలతో పాటు ఆయన కుమార్తె దివ్యపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. 30 సంవత్సరాలుగా తునిలో టీడీపీని నిలబెట్టడంతో పాటుగా అండగా ఉన్న కృష్ణుడికి ఆయన సోదరుడే వెన్నుపోటు పొడిచారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సీటు రానియకుండా చేయడమే కాకుండా కనీసం ప్రచారం కూడా చేయనీయకుండా దూరం పెట్టడంతో కృష్ణుడు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఇన్నాళ్లు అన్నని నమ్ముకున్నందుకు తనకు తగిన శాస్తి జరిగిందని కృష్ణుడు తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మొత్తం మీద తన కుమార్తె కోసం తమ్ముడికే యనమల వెన్నుపోటు పొడవడాన్ని తుని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. యనమల చేసిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్న కృష్ణుడు త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని టాక్ నడుస్తోంది. యనమల కృష్ణుడు గనక టీడీపీని వీడితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తన సత్తా నిరూపించుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఆయన అనుచరుడు చెబుతున్నారు. కృష్ణుడి ఆలోచన ఆచరణలోకి వస్తే ఇక తునిలో టీడీపీ ఓటమి ముందే ఖాయమైపోయినట్లే అంటూ చర్చ జరుగుతోంది.